हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल एला उन्नारंडी अंदरू बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानंडी ईरोजु वीडियोलो मनं चेप्पुकोबोये रेसिपी वच्चेसी కొబ్బరి పెరుగు పచ్చడండి మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి కొబ్బరి పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చుండి అలాగే ఈ వేసవి కాలంలో కడుపులో హాయిగా కూడా ఉంటుంది ఈ వేసవి కాలంలో ఎంత మసాలాలు తక్కువగా ఎంత ఘాటు తక్కువగా ఉండే రెసిపీస్ చేసుకుని తింటే అంత బాగుంటుంది కదా అలాంటి రెసిపీస్ లో ఇది ఒకటండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మరి మన కొబ్బరి పెరుగు పచ్చడి తయారీ విధానం చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక pan పెట్టుకోవాలి pan లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే దానికి సరిపోను పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కొద్దిగా తుంపుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు పేల్తాయండి అందుకని తుంపుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని దోరగా వేయించుకోవాలి చూసారండి పచ్చిమిరపకాయలు ముప్పావు వంతు వేగినాయి ఇవి ముప్పావు వంతు వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా వేయించుకొని పచ్చడి చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చాలా మంది కొబ్బరి ముక్కలు వేయించుకోరు వేయించకుండా చేసే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ముక్కల్ని కొబ్బరి ముక్కల్ని కూడా వేయించి పచ్చడి చేసి చూడండి టేస్ట్ తేడా అనేది మీకే తెలుస్తుంది కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ సేపు వేయించిన అవసరం లేదండి 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది సరిపోతుందండి కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా వేగినాయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఈ పచ్చడిని రోట్లో కాని వీలుంటే రోట్లో చేసుకోండి లేదంటే మిక్సీ పట్టుకోండి కొబ్బరి అంటే కాస్త నలగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మిక్సీ పట్టుకోవచ్చు రోట్లో ఎలైనా రోటి పచ్చడిని రోట్లో చేసుకుంటేనే మంచి టేస్టీగా ఉంటాయండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి కొబ్బరి మిక్సీ పట్టడానికి కొద్దిగా వాటర్ అవసరం అయితే వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి కొబ్బరి అయితే మిక్సీ పట్టేసుకున్నాము కొబ్బరి పచ్చిమిరపకాయల్ని మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోండి మనకి పెరుగు పచ్చడి అంటే పెరుగు క్వాంటిటీ కాస్త ఎక్కువగానే ఉండాలండి అప్పుడే మనకి పచ్చడి టేస్టీగా ఉంటుంది పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకి ఈ వేసవి కాలంలో ఇలాంటి పెరుగుతో చేసిన రెసిపీస్ తింటే పొట్టకి హాయిగా ఉంటుందండి ఎలాంటి మసాలాలు వాడకుండా ఉంటే బాగుంటుంది చూసారు కదా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము ఈ పచ్చడి టేస్ట్ అంతా కూడా తాలింపులోనే ఉంటుందండి ఇప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి తాలింపు ఎలా పెడతానో చూసేయండి మరి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద pan పెట్టుకోవాలి మనం ఇందాక కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం కదండి అదే pan పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోండి ఒక స్పూన్ పచ్చిసెనగపప్పు ఒక స్పూన్ సాయమినపప్పు ఒక అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక అర స్పూను జీలకర్ర వేసుకోండి జీలకర్ర ముందుగానే వేస్తే జీలకర్ర తొందరగా మాడిపోతుందండి అందుకని పోపు గింజలు సగం వరకు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోండి అలాగే ఒక 2-3 వెల్లుల్లిపాయలను కూడా కొద్దిగా చిత్త కొట్టుకొని వేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇవి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి టమాటాని కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి టమాటా కొద్దిగా మగ్గింది చూసారు కదండి టమాటా కొద్దిగా మగ్గింది ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పచ్చడిలో కలుపుకుందాము
ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోను salt వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి టిఫిన్స్ లోకైనా కూడా బాగుంటుందండి ఈ పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్ లోకైనా కూడా బాగుంటుంది టిఫిన్స్ లోకి చేసుకుంటే కొంచెం కారం తక్కువగా చేసుకోండి అన్నంలోకి చేసుకుంటే కాస్త స్పైసీగా చేసుకోండి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి ప్రత్యేకంగా ఈ వేసవికాలంలో చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఘాటుగా ఉండే రెసిపీస్ కాకుండా ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తే సమ్మర్ లో బాగుంటుంది ఇది తినబోయే ముందుగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకోండి ముందే కలుపుకోవద్దు మనం ఇంకో పావు గంటలో అన్నం తినబోతున్నాము లేదా ఏదైనా యూస్ చేయబోయే ముందుగా ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు దీని ఒకసారి టేస్ట్ చూసుకుందాము నాకైతే అన్నీ కరెక్ట్ గా సరిపోయినాయండి ఇంకేమీ కలిపే పని లేదు అంతే అండి మనకి కొబ్బరి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదండీ కొబ్బరి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాము ఇది తినబోయే ముందుగా ఇంకో పావు గంటలో తింటామనగా ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకోండి పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి మరి ఇంత సింపుల్ రెసిపీ కొబ్బరి పెరుగు పచ్చడి మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ బై మరొక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం